అమాయక గిరిజనులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రామకృష్ణ ద్వారా డిమాండ్ చేశారు. అమాయక గిరిజనులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రామకృష్ణ ద్వారా డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన నేతృత్వ సహాయంతో ఉద్యోగాలు, గెళ్ల పట్టాలు, పొలాల పట్టాల పేరుతో గిరిజనులకు బాయిమాటలు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మోసపోయిన గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసులకు వలస ఆదివాసి జరుగుతున్న అన్యాయంపై ఒక చర్చా వేదిక పెట్టడం జరిగింది. ఆ ప్రధానంగా అంశంలో ఏదైతే ఒక దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి మద్దిశెట్టి సాములు అని చెప్పేసి బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 10వ తరగతి పాస్ కానటువంటి వ్యక్తి ఈరోజు ఈ జిల్లాలో కోడిగోలు పట్టాలు ఇస్తానని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పేసి, అదేవిధంగా పూజారులు ఏదైతే ఆదివాసి సాంస్కృతిక సాంప్రదాయాలు పాటించే పూజారులకు కూడా దీప ధూప నైవేద్యం సంబంధించినటువంటి మరి ఆ యొక్క ఏదైతే నెలవారు జీతం ఇప్పిస్తని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీస్ ముందు, ఖమ్మం కలెక్టర్ ముందు ధర్నాలు చేయటం, ఆ ప్రజల్ని పొలోమని తీసుకొచ్చి ధర్నాలు చేయటం చేసి ఒక ప్రజలను ఒక పక్కదారి పట్టించే విధంగా చేస్తూ అక్రమంగా మరి ఏదైతే వసూలు చేస్తున్నటువంటి అంశాన్ని కూడా గత 3 నెలల క్రితం వలస ఆదివాసులు ఏదైతే పెనుబలి మండలం చోడవరం గ్రామానికి సంబంధించినటువంటి వలస ఆదివాసులు వారు ఓ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అసలే ఆదివాసులు వారు చిన్నా చితకను కూడా వాళ్ళ అమాయకులను కూడా పోయి మేము పట్టాలు ఇస్తాం, మీకు ఇల్లులు ఇస్తాం, అయ్యి ఇస్తాం అని చెప్పేసి దాదాపు 10 లక్షల రూపాయలు వసూలు చేసిన అంశం మీద మరి ఇక్కడ మేము టీవీ కథనాన్ని చూసి ఇక్కడ తెల్లా నరసింహరావు గారి సారథ్యంలో ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినాం. దానికి సంబంధించి రేపు మేము ఆ గ్రామాన్ని, ఈ జిల్లా రాష్ట్రంలో ఉంటే ఆదివాసీ ప్రతినిధి బృందం మొత్తం ఆదివాసుల్ని మరి ఆ గ్రామాన్ని సందర్శించి వారి బాధల్ని ఇటు మీడియాతో సహా వెలికి తీయటకు ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఆ కార్యాచరణలో భాగంగా తెల్ల నరసింహరావు గారి మీద మరి ఏదైతే బెదిరింపులు కావాలట, ఏదో పోలీస్ స్టేషన్ కావాలట అని చెప్పి